हाय अंडी अंदर की सो ई रोज ने वीडियो मन को मग्गम वर्क उ कदा इधे मामूल चूस्ट कदा इधी दीचे रिंग अन्ट इधी नैन अमेजा तस्कना अमेजा 950 पड़ी बट अटे कुछ स्ट्रांग मंची बैठ मन को 350-250 मग्गम वर्क षाप अवेलबल दी अंड दीनके रिंग अच्छे वी ने दी क्ला चुट्कना इला ओके मन की दी नैन ब्लौज एला फिटा चूपस्ता ओके सो फस्टे मन इला चूसको इधे कवाली इला सो मन नैन इधी ब्लौज डिजाइन वेल्सा ब्लौज నేను పక్కలకి ఇలాగా ఎక్స్ట్రా క్లాత్ అయితే కుట్టుకున్నాను ఎందుకంటే బ్లౌజ్ ఖరాబ్ కాకుండా ఉండడం కోసం ఓకేనా అలా కుట్టుకుంటే ఏంటంటే మనకు బ్లౌజ్ ఖరాబ్ కాకుండా ఉంటదండి ఇక్కడ వచ్చేసి నేను మార్కింగ్ చేసుకున్నాను నేను పైప్ థ్రెడ్ అనేది అతికి ఇచ్చాను అన్నమాట ఇక్కడ సో డిజైన్ వేసుకోవడం కోసం సో ఇప్పుడు ఇలాగా సెట్ చేసుకోవాలి సెట్ చేసుకొని నేను ఈ క్లాత్ ఇంకోటి ఖరాబ్ కాకుండానే కాకుండా ఎందుకు కుట్టాను అంటే సో మనకి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ చూసారు కదా ఇక్కడ కొనకి వచ్చేసింది అండ్ రింగ్ ఇక్కడ వరకు వచ్చింది మనకి సో ఈ ఇక్కడ ఏంటంటే మనకు క్లాత్ కు దానికి ఏంటంటే సపోర్ట్ ఉంటే టైట్ గా ఉంటది లేకపోతే మనకి ఏమైతదంటే జారిపోతూ ఉంటదన్నమాట మళ్ళీ మనం థ్రెడ్ తో కుట్టుకోవాల్సి వస్తది సో అలాంటిది లేకుండా ఉండడానికి నేనైతే ఇలా ब्लौज की एक्स्ट्रा चुट एक्स्ट्रा क्लाथ इप्ड मैं इलाट कदा सो दी इला चुट इला गुंजुटू रावाली चूसर कदा इला चुट गुंजाल वन सैड नीचे का मन चुट बिग्चाल चुट इला बिगू उ वन सैड बिग्चू ओके सारे मन को स्लिप पैकी अलांट ఇంకా చేసేది ఏమ ఉండదు చూసారా ఇలాగా జస్ట్ మనం ఇలా ఒత్తుకోవాలి టు సైడ్స్ నుంచి ఇలా బ్లౌజ్ అనేది ఇలా గుంజాలన్నమాట ఓకేనా మనం వన్ సైడ్ గుంజిన అండ్ ఇది వచ్చేసి క్లాత్ కొంచెం ఏంటంటే ఇది బ్లౌజ్ లో వచ్చిందండి సింపుల్ గా వేస్తాం అన్నమాట దీని డిజైన్ సో అందుకోసమే నేను నా దగ్గర మగ్గం స్టాండ్ అనేది ఉంది చూసారా ఇలా వచ్చేసింది సో మళ్ళీ ఇలా రాకుండా ఉండాలంటే కొంచెం టైట్ చేసుకోవాలి ఇది ఓకేనా టైట్ చేసుకొని మళ్ళీ బిగించుకోవడం ఇంకా సో జస్ట్ ఇలాగ అనుకుంటూ చుట్టూ మరి టైట్ అయిపోయింది కాబట్టి ఇది ఎక్కట్లేదు సో మనం ఏం చేయాలంటే కొంచెం లూజ్ చేసుకోవాలి మరి టైట్ అయిపోయిందండి అది ఎక్కట్లేదు సో ఇప్పుడు మళ్ళీ నిదానంగా చుట్టూ గుంజుకోవాలి ఇది కొంచెం క్లాత్ అనేది బ్లౌజ్ సారీలో వచ్చిన బ్లౌజ్ కాబట్టి కొంచెం స్మూత్ గా ఉండండి జాగృతగా గుంజుకోవాలి ఇది లేదంటే మనకి క్లాత్ చినిగిపోతదన్నమాట సో క్లాత్ చినిగిపోకుండా జాగృతగా దీన్ని సెట్ చేసుకోవండి ఎందుకంటే కస్టమర్స్ జాకెట్స్ ఉంటాయి మామూలుగా చాలా మందికి సో మనకి ఏమైతదంటే బ్లౌజెస్ ఖరాబ్ అయితే వాళ్ళు తీసుకోరు ఇంకా మనకే పడిపోతుంది సో జాగృతగా ब्लौज चीनी इला पैक लेस इलाक इला इलांटे इक इधी बाइट उ सो टाइट लेकिन लूज उदी एंकंटे लूज उसे ఏమైతదంటే మనకు బట్ట అంతా ముడతొచ్చేస్తది మనం కుట్టినా కొద్ది తర్వాత ఇప్పుడు చూడడానికి బానే ఉంటది లాస్ట్ మనం ఇది రింగ్ తీసేసిన తర్వాత ఏమైతదంటే ముడతొచ్చేస్తది డిజైన్ నీట్ గా ఉండదన్నమాట సో టైట్ ఉండాలండి చూసారా ఇలాగా కొడితే ఇలా టైట్ ఉండాలి సో దీని ఏం చేయాలంటే ఈ స్టాండ్ కి పెట్టేసుకోవాలి ఇలాగా
మనం ఈక్వల్గా గుంజితే ఏమవుతుందంటే మనం పెట్టగానే సెట్ అవుతుంది. వన్ సైడ్ గుంజేస్తామనుకోండి, ఇలాగా పెట్టినప్పుడు అది ఇది సెట్ కాదు. సో జస్ట్ ఇలాగా పెట్టేసుకోవాలి. ఓకేనా? దీనికి పెట్టడం అంటే ఉట్టిగా పైన పెట్టడం కాదండి. చూసారా? సో చూపిస్తాను, ఈ రింగ్కి బిగిచ్చేసాను అన్నమాట. ఈ మనకు స్టాండ్కి వచ్చిన ఇది స్టాండ్కి వచ్చింది ఉంది కదా, దీనికి ఇది బిగిచ్చేయాలి ఇలాగా. సో ఇలాగా, ఓకేనా? సో ఇది ఏమవుతుందంటే మనము ఇట్లా ఎటు అటు అయినాక అటు కింద ఇట్లా పడ్డగానే పడిపోతుంది. ఇట్టిగా పైన పెట్టకుండా ఇలాగ పెట్టేసుకొని, అండ్ ఇంకొకటి అండి, మగ్గం వర్క్ వేసేవాళ్ళు ఏంటంటే మీరు నిడిలు మీది ఐరన్ నిడిలైనా స్టీల్ నిడిలైనా ఏం చేస్తారంటే ఇలాగ దారం చుట్టి పెట్టుకోండి. సో ఇలా దారం చుట్టి పెట్టుకుంటే మనకు హ్యాండ్కి కొత్తగా బిగినర్స్కి గ్రిప్ ఉంటుంది అన్నమాట. ఓకేనా? గ్రిప్పింగ్ అనేది ఉంటుంది మనం ఇలా కుడుతుంటే. ఓకేనా?